నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. హాస్పిటల్లలో ఆక్సిజన్ జాగృతగా వినియోగించాలి. జిల్లాలో 80 టన్నుల వరకు అవసరం పడుతుందని డాక్టర్ పివి సుధాకర్ అంచనా. లోకో పైలట్లను కోవిడ్ వారియర్స్ గా గుర్తించి వాక్సిన్ వేయించండి. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ యూనియన్ డిమాండ్. జిల్లాలో లక్షకు దాటిన కరోనా బాధితులు, వాక్సినేషన్ ముందస్తు జాగ్రత్తలే మనకు రక్ష. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని నర్సుల డిమాండ్. ఏళ్లుగా పనిచేస్తున్న గుర్తించిన యాజమాన్యాలు కోవిడ్ బారిన పడితే వైద్యం అందించాలని గ్యాస్ డెలివరీ బాయ్స్ డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఎక్కడ ఏ నోట విన్నా ఒక్కటే మాట కరోనా. ఆక్సిజన్ బెడ్ కరోనా బారిన పడిన చాలా రోగులకు ఆక్సిజన్ అవసరం పడుతుంది. వీటి కోసం ప్రభుత్వం లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మరి మన దగ్గర అవసరానికి తగ్గ నిలవలు ఉన్నాయా? అన్ని ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? జిల్లాలో ఆక్సిజన్ పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధానంగా వినిపిస్తున్న మాట ఇదే. కరోనా సెకండ్ వేవ్లో ప్రాణవాయువు అందక ఊపిరి పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరు వ్యాధి ముదిరాక ఆసుపత్రి బాట పట్టడం, మరికొంతమంది అయితే స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ భయంతో ఆక్సిజన్ కోసం పరుగులు పెడుతుండడం వెరసి ప్రాణవాయువు కోసం భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం, అలాగే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు బెడ్లు నిండుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో ఆక్సిజన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 60 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని, ఇది 80 టన్నుల వరకు పెరగొచ్చని వైద్య నిపుణుల అంచనా. ఆక్సిజన్ స్థితిగతులపై ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ మాట్లాడుతూ, తిరుపతి రుయా ఘటన దురదృష్టకరమని, ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాలోని శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి పంపిణీ పటిష్టవంతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుందని ప్రతినిత్యం గమనిస్తూ అవసరాన్ని బట్టి నిలుపుకోవాలని, అలాగే నింపుకోవాలని సూచించారు. జిల్లాలో రోజుకు 60 టన్నుల ఆక్సిజన్ వినియోగం ఉందని, ఇది 80 టన్నుల వరకు అవసరం పడుతుందని ఓ అంచనా వేశారు. ఆక్సిజన్ను వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపైన ఇప్పటికే సిబ్బందికి శిక్షణ అందించామని, ఉన్న నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకుంటూ వృధా కాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాంట్ నుండి రోగులకు ఆక్సిజన్ సరఫరాలో లీకులు లేకుండా చూసుకోవడం, పేషెంట్ పరిస్థితిని బట్టి ఆక్సిజన్ అందిస్తూ అవసరం లేని చోట నిలిపేస్తూ ఆదా చేయాలని వివరించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసే ఆక్సిజన్ మన జిల్లాలకు వినియోగించుకునేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు నెరవేరితే ఆక్సిజన్ కొరత తగ్గుతుందన్న ఆశాభావం డాక్టర్ సుధాకర్ వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ రెండు జగాల నుంచి ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ మన రాష్ట్ర అవసరాలకే కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా అందించడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన మన ఆర్ఐఎన్ఎల్ అంటే స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యేది మన రాష్ట్రానికి ఇచ్చి కొంత వేరే చోట్ల కూడా పంపించడం అది జరుగుతుంది. అయితే మనకి ఎంత ఆక్సిజన్ అవసరం, ఎంత క్రమేపీ మనం దీన్ని ఇంకా సామర్థ్యం పెంచుకోవాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సెల్ అక్కడ పెట్టి ఎప్పటికప్పుడు ఇది మానిటర్ చేయడం జరుగుతుంది. అయితే ఆక్సిజన్ పంపిణీ అనేది చాలా ముఖ్యం. మన రాష్ట్రంలో ఉన్నదంతా మనకే కేటాయిస్తే బాగుంటుంది అనేది ఒకటి. రెండవది, ఈ పంపిణీ వ్యవస్థ కూడా మన జిల్లా యంత్రాంగం, మన డ్రగ్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఒక నిఘా సంస్థ పెట్టి ఎవరికి ఎప్పుడు ఆక్సిజన్ వెళ్ళాలి, ఎవరి దగ్గర ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి అనే విషయాన్ని గమనించి అక్కడికి ఆక్సిజన్ పంపించడం జరుగుతోంది. అయితే ఇటీవల మన తిరుపతిలో జరిగిన లాంటి దురదృష్టకర సంఘటనలు మిగతా చోట కూడా పునరావృతం కావకూడదు అని అంటే మన రాష్ట్రంలో ఈ పంపిణీ వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉండాలి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. మనం
జిల్లా విశాఖ జిల్లా ప్రత్యేకంగా మనం చాలా చర్యలు చేపట్టడం జరిగింది. కరోనా కష్టకాలంలో నిరంతరం పనిచేస్తున్న రైల్వే లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు ముందస్తు నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల కరోనా బారిన పడుతున్నారని అలాగే మరణిస్తున్నారని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ వారియర్స్ గా గుర్తించి వాక్సినేషన్ వేయించాలని డిఆర్ఎం కార్యాలయం వద్ద యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. నిత్యావసర రవాణాలో నిరంతరం శ్రమిస్తున్న రైల్వే లోకో పైలట్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డిఆర్ఎం ఆఫీస్ ఎదుట నిరసన తెలియజేసింది. వాల్తేరు డివిజన్ కార్యదర్శి బోలేనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యావసర రవాణాల కోసం 24 గంటల పాటు పనిచేస్తున్న లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లకు ఆరోగ్య భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ఇంజిన్లో గాని రన్నింగ్ రూమ్లో గాని కరోనా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం లేదని వెంటనే వర్క్ ప్లేసు ఇంజిన్ రన్నింగ్ రూములు శానిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్ వేయించాలని డిమాండ్ చేశారు. తమ వల్ల సహచర ఉద్యోగులకు కుటుంబాలకు సమాజానికి వైరస్ వ్యాప్తించే ప్రమాదం ఉందని తెలిపారు. లోకో పైలట్స్ అసిస్టెంట్ లోకో పైలట్స్ ఈ పాండమిక్ టైంలోని కూడా తమ విధుల్ని 24 అవర్స్ నిర్వహిస్తూ ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవడం మూలంగా మా ఊరు కనీసం 1 డజన్ మంది ఈ మధ్యని తమ విధులు నిర్వహిస్తూ చనిపోయారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అనేసి మేము మినిమం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అనేసి మేము ఈ ధర్నా దీన్ని చేయడం జరిగింది. అందరు వర్కర్లకి ఈ లాక్డౌన్ టైంలో వర్కింగ్ అవర్స్ తగ్గించడం కానీ లేదా ఆల్టర్నేటివ్ వర్కింగ్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ చేయడం జరిగింది. కానీ మా లోకో రన్నింగ్ ఎవరైతే ట్రైన్స్ నడిపిస్తున్నారో వాళ్ళు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి పబ్లిక్ని సరఫరా చేయడానికి మా తలక డ్యూటీ అవర్స్ పెంచడం జరిగింది. దానివల్ల మా రన్నింగ్ స్టాఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వర్క్ ప్లేస్లో కానీ ఇంజిన్లో కానీ రన్నింగ్ రూముల్లో కానీ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో అవన్నీ తీసుకోకపోవడం మూలంగా మా దీంట్లో ఒక పానిక్ ఫియర్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది తయారైంది. దాని మూలంగా మేము ఇప్పుడు పనిచేసే దీంట్లో భయభ్రాంతులు అయిపోతున్నాం. ఈ రన్నింగ్ స్టాఫ్ దీనివల్ల మేము కేవలం సూపర్ క్యారియర్స్గా తయారయ్యే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే మాకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవట్లేదు ఒకవైపు, ఇంకొక వైపు ఏంటంటే మేము పనిచేయాలి. మేము అట్మాస్ఫియర్కి కరోనా అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఎక్స్పోజ్ అవుతూ మళ్ళా మేము ఇంటికి వస్తే ఇంటికి క్యారీ అవుతాం, ఇంటికి క్యారీ అయితే ఇంటి వాళ్ళు సొసైటీకి క్యారీ అవుతారు. సో సూపర్ స్ప్రెడర్గా అయ్యే అవకాశం ఉన్నది. విశాఖ జిల్లాలో కోవిడ్ మొట్టమొదటి కేసు గత ఏడాది మార్చి 19వ తేదీన నమోదైంది. సరిగ్గా ఈ సంవత్సరం మార్చి నెలలో ఒకే ఒక కేసు నమోదవడంతో కరోనా వైరస్ అదుపులోనికి వచ్చింది అనుకున్న ప్రజలు విచ్చలవిడిగా తిరిగేశారు. ఊహించిన విధంగా సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడ్డ కరోనా రోజుకు 1000 కేసులు నమోదు చేస్తూ జిల్లాలో 1 లక్షకు దాటేసింది. కాస్త అయినా కనికరం లేని కరోనా జిల్లాలో స్వైర్వేహారం చేస్తోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ప్రతిరోజు భారీగా కేసులు నమోదు చేస్తూ రికార్డులు కూడా బద్దలు కొడుతోంది. జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు గత ఏడాది మార్చి 19వ తేదీన అల్లిపురంలో నమోదైంది. నాటి నుండి కేసులు పెరుగుతూ వచ్చాయి. 2020 మార్చి నుండి మొదలై ఆగస్టులో గరిష్టంగా 25929 మందికి ఈ వైరస్ సోకగా ఆ ఒక్క నెలలోనే 172 మంది మరణించారు. సెప్టెంబర్ నుండి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. సెప్టెంబర్లో 13434 కేసుల నుంచి ఫిబ్రవరిలో అత్యల్పంగా 279 మందికి పాజిటివ్ నిర్ధారణ జరిగింది. దీంతో జిల్లాలో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుతోందని అంతా భావించారు. అయితే 2021 మార్చి నుండి మళ్లీ కేసులు ప్రారంభం కావడంతో సెకండ్ వేవ్ ప్రారంభమైందని అధికారులు నిర్ధారించారు. జిల్లాలో మార్చి 1వ తేదీన సరిగ్గా 1 ఏడాది తర్వాత ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనికి వచ్చినట్టేనని అంతా భావించారు. అయితే ఆ తర్వాత నుండి వైరస్ విజృంభణ ప్రారంభమైంది. మార్చి 1 నెలాఖరు నాటికి 1757 మందికి
పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో ప్రతిరోజు వందలాది కేసులు నమోదవుతూ వస్తున్నాయి. చివరి వారం వచ్చేసరికి 1000కి పైగా రావడంతో ఒక్క ఏప్రిల్ నెలలోనే 17618 కేసులు నమోదయ్యాయి. ఇక మే నెలలో తారాస్థాయికి చేరిందన్నట్లుగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మొదటి 11 రోజుల్లోనే 22404 కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 2000 మంది ఈ వైరస్ బారిన పడుతున్నట్లు లెక్క. ఈ క్రమంలోనే కేసుల సంఖ్య 1 లక్ష దాటి మరణాల సంఖ్య 719కి చేరాయి. డిశ్చార్జ్ పేషెంట్లని వాళ్ళని చూసుకుంటే మనకి మీకు తెలుసు 1 లక్ష పై చిరుకు మనకి ఎంతవరకు పాజిటివ్స్ వచ్చారు మొదటి నుంచి కూడా సుమారు దాంట్లో 95,000 మంది పైనే డిశ్చార్జ్ అయిపోవటం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్స్ అన్నింటిలో విశాఖపట్నంలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కలుపుకొని సుమారు 6,000 మంది పేషెంట్లు మన దగ్గర చికిత్స పొందుతూ ఉన్నారన్నమాట. అందుకనే మనకి బెడ్స్ ఏంటి, ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయితే ఇంకో పేషెంట్ని అడ్మిట్ చేసుకోవటం అలా జరుగుతుంది. ఇంచుమించు పూర్తి స్థాయిలో ఈ పడకలన్నీ కూడా వినియోగంలో ఉన్నాయి. మనకి రికవరీ రేట్ అది కూడా సుమారు 97-98% ఉంది కాబట్టి ఇది మంచి పరిణామం. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, రెండో వేవ్లో జనాలందరూ కూడా ఎక్కువగా త్వరగా దీనికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్కి వచ్చేస్తున్నారు. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత జిల్లాలో కేసులు భారీగా నమోదవుతూ వస్తున్నాయి. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్ది రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని, ఈ నెలాఖరు నాటికి కేసులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నట్లు వైద్యులు ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా సహకరిస్తే సెకండ్ వేవ్ను వీలైనంత వేగంగా అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. అలసత్వం ప్రదర్శిస్తే భవిష్యత్తులో మరింతగా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సామాజిక దూరం, ముఖానికి మాస్కులు, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవడంతో పాటు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆందోళన చెందకుండా ఇంటి పట్టునే ఉండి ఆక్సిజన్ అవసరమైనప్పుడు మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అయితే దానివల్ల ఏంటంటే మనకి చాలా బెడ్స్ సేవ్ అవుతాయి. ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళకి 94-95% ఉన్నప్పుడు కూడా భయాందోళనలతో హాస్పిటల్లో మళ్ళీ బెడ్ దొరకదేమో అనే బెడ్ల మీద ఉండటం అనేది సరైన పద్ధతి కాదు. దానివలన క్రిటికల్గా ఆక్సిజన్ ఉన్న వాళ్ళకి 85-86 అలా ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ బెడ్ అందకుండా పోతుంది. కాబట్టి దయచేసి బెడ్స్ అని బ్లాక్ చేయకండి. మీకు ఇంటి పట్టునే ఉండి ఎప్పటికప్పుడు సరైన ఆహారం తీసుకుంటూ, మందులు తీసుకుంటూ, రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ అంటే ఊపిరితిత్తులు అవన్నీ కూడా బలంగా ఉండటానికి శ్వాసకు సంబంధించిన వ్యాయామం అది చేస్తూ ఉంటే గట్టిగా ఊపిరి పీల్చుకోవటం, ప్రాణాయామం లాగా అలాంటివి చేస్తూ ఉంటే మీకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండదు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ముందుండి రోగులకు సేవ చేసేది నర్సులే. ప్రపంచ నర్సుల డే సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన బోధన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఆదరణ సేవ చేసేది నర్సులే. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదురుగా శాంతియుత నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి బోధనాస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమకు రెగ్యులర్ స్టాఫ్ వలె సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. మేము 2016లోని 1000 మందిగా స్టేట్ వైజ్గా రిక్రూట్ అయ్యాము. అప్పట్లో మాకు జీతం 15,000 ఇచ్చారు. తర్వాత మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి 2018లో నెంబర్ GO27లో చేర్చి మాకు 22,300 ఇచ్చేస్తున్నారు ఇప్పుడు జీతం. మాకంటే వెనక వచ్చిన కాంట్రాక్ట్ బేసిక్ ఏపీపీవి కానీ వివిధ కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ 34 శాలరీ ఇచ్చి మాలో మాకు వ్యత్యాసాన్ని చూపుతున్నారు. మాకు కావాల్సింది జీతం కూడా కాదు, మాకు రెగ్యులర్ కావాలి. కాంట్రాక్ట్ విధానం అనేదే మాకు వద్దు, మా అందరిది అదే మాట. ఇప్పుడు కూడా మాకు రెగ్యులర్ అనేదే కావాలి. మేము ఎంతో ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఫ్యామిలీస్కి దూరంగా ఉండి, పిల్లలకి దూరంగా ఉండి డ్యూటీస్ చేస్తున్నాము. ఎంతోమంది కోవిడ్ అంటేనే దగ్గరికి రాకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు. సపోజ్ నిన్న నేను మా వార్డులో చూశాను,
ఫాదర్ చనిపోతే సన్ వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి సిచ్యువేషన్లో ఒక అన్నోన్ బాడీ కింద అది అలాగే పడి ఉంటే మేము దగ్గరుండి అన్నీ చేసి పంపించాము. అలా ఉన్నారు బయట సిచ్యువేషన్. కానీ మేము ఏ రోజు కూడా భయపడకుండా ఈరోజు ఇంత నైట్ డ్యూటీలు చేస్తూ పిల్లల్ని ఫ్యామిలీస్ని వదిలి మేము డ్యూటీస్ చేస్తున్నాం. మా సేవను గుర్తించి మా శ్రమను గుర్తించి మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఇప్పుడు ఈరోజు ఇలా సమావేశం అయ్యాము. మమ్మల్ని రెగ్యులర్ చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి, సమాన పనికి సమాన వేతనం అని ఎప్పుడో ఒక జీవో వచ్చింది, కానీ ఇప్పటి వరకు మాకు అదైతే అమల్లోకి రాలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని డ్యూటీల్లో కూడా అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు స్టాఫ్ నర్సెస్, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతోమంది పిల్లలకి పాజిటివ్స్ వచ్చాయి, ప్రెగ్నెంట్ మదర్స్కి చాలామందికి పాజిటివ్స్ వచ్చాయండి. అయినప్పటికీ కూడా వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. మేము ఒక్కటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, గత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో ఆయన చాలామంది కాంట్రాక్ట్ నర్సెస్ని రెగ్యులర్ చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆయన ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము మా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇప్పటివరకు స్టాఫ్ నర్సెస్ పోస్ట్ అనేది ఒక 2011 తర్వాత అన్నీ కూడా ఒక మెడికల్ ప్రొఫెషన్లో నర్సెస్ని అనేది కాంట్రాక్ట్ పద్ధతి లేదండి. అలాంటిది ఇప్పటివరకు మాకు ఒక రెగ్యులర్ పోస్ట్ కూడా అసలు అనౌన్స్మెంట్ ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు రెగ్యులరైజేషన్ చేయాలని ఆశిస్తున్నాము. రెగ్యులరైజేషన్ చేసే అంతవరకు కూడా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నామండి. తర్వాత కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్కు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. గత వారం రోజులుగా నిరసన తెలియజేస్తూ వస్తున్న యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న సేవలు కొనసాగిస్తున్నప్పటికీ తమను ఎవరూ ఆదుకోవడం లేదని వాపోయారు. ప్రజలు రోజువారీ నిత్యావసరాల్లో ఒకటైన గ్యాస్ ఇంటింటికి చేరవేయడంలో కరోనా బారిన పడితే యాజమాన్యాలు ఆదుకోవాలని గ్యాస్ డెలివరీ బాయ్స్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్యాస్ సర్వీస్ కంపెనీ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ను యాజమాన్యం పట్టించుకోవడం లేదని, మందులు కూడా ఇప్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కార్మికులుగా గుర్తించడం లేదని, పీఎఫ్ మెడికల్ ఫెసిలిటీ లేవన్నారు. కరోనా విస్తృతంగా ప్రబలుతున్న పరిస్థితుల్లోనూ ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నామని, ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారని వాపోయారు. ఇన్ని ఇబ్బందుల మధ్య పనిచేస్తున్న తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్యాస్ ఏజెన్సీ పరిధిలోని అక్కయ్యపాలెం, దొండపర్తి, రైల్వే న్యూ కాలనీ, రైల్వే క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లోని 6 రోజులుగా సిలిండర్లు డెలివరీ చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నా యాజమాన్యానికి చేమకుట్టినట్లు కూడా లేదన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. కామన్ పబ్లిక్ ప్రాబ్లం బికాజ్ ఆఫ్ కరోనా. దీస్ డెలివరీ గైస్ ఆర్ అజిటేటింగ్ హెచ్పీ గ్యాస్ పీపుల్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ పీపుల్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ శంకరమఠం టు గెట్ అవర్ సిలిండర్స్. దట్స్ ఇట్. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ నేను డెలివరీ బాయ్ని. ఈరోజు కష్టకాలం వచ్చింది. మేము కష్టంలో కూడా మేము పబ్లిక్లో డెలివరీ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, చేస్తున్నాము. కానీ మా పరిస్థితి ఏంటంటే, మా కుర్రోళ్ళకి 4 కరోనా రావడం వల్ల మేమే యాజమానికి వెళ్ళి మేము అందుబాటులో ఉండి ఆయనతో మాట్లాడితే మాకు సంబంధం లేదు, మీరు చచ్చిపోయినా పర్వాలేదు మాకు సంబంధం లేదన్నారు. గత మేము 8 రోజులు బట్టి డ్యూటీ చేయట్లేదు, మా గురించి మాకు న్యాయం చేయాలని కోరాము, వాళ్ళు చేయను అంటున్నారు. పిఎఫ్ లేదు, ఈఎస్సీ లేదు, బాయ్లకి ఏమైనా అయిపోతే మా పెళ్ళం పిల్లల పరిస్థితి. మేము 4 ఫోర్లు ఎక్కితే కస్టమర్లు మాకు దేవుళ్ళు. కస్టమర్లు 4 ఫోర్లు ఎక్కితే మాకు 30 రూపాయలు ఇస్తున్నారు. ఆ 30 రూపాయలతో మేము బతుకుతున్నాం. మాకు దిక్కు ముక్కు లేదు. చౌబతుకుల్లో ఉంటే ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా వాళ్ళ సంబంధం లేదు చూడండి అని చెప్తున్నారు కస్టమర్లు. మరి మీకు డెలివరీ చేయకపోవడం వల్ల వచ్చారండి, డెలివరీ చేయకపోవడం వల్ల వచ్చారు.
కస్టమర్ మేము డెలివరీ చేయడం వల్ల వచ్చారు అర్జెంట్ అన్న వాళ్ళు పట్టుకెళ్తున్నాం వాళ్ళు మన కస్టమర్ని ఇబ్బంది పెట్టించలేం కదండి వాళ్ళు చేసుకోనండి మరి మేమైతే డెలివరీ చేయలేము ఎవరింట్లో ఏముందో మాకు తెలియదు అయినా మా ప్యానల్ తెగించి మేము పని చేస్తున్నాం అయినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు గత 20-30 సంవత్సరాలు బట్టి మేము పని చేస్తున్నాము కాకపోతే ఏంటంటే ఈ రోజు మా ట్రాప్లోన ఒక నలుగురు బాయ్స్కి కోవిడ్ సార్ ఆ కోవిడ్ విధంగా వాళ్ళు డ్యూటీకి రాలేకపోతున్నారు మా కుర్రోళ్ళందరం కలిపి మా వంతు సాయం మేము చేస్తున్నాం కానీ యాజమాన్యాన్ని కానీ ఏ సాయం కూడా చేయట్లేదండి అది అడిగినందుకు పోను వాళ్ళు చేయకపోయినా పిఎఫ్ అనేది ఈఎస్ అని చేస్తే మెడికల్ ద్వారా మాకు ఈఎస్ ద్వారా మాకు మెయిల్ జరుగుతుంది అది చేయట్లేదు కానీ ఏ చేయొద్దని కూడా ఇవ్వట్లేదు ప్రతి ఒక్క కస్టమర్ ఇంటికి వెళ్తున్నాము ఒక్కొక్కరు ఇళ్లలో ఉంటున్నారు ఒక్కొక్కరు ఇళ్లలో లేని వాళ్ళు ఉంటున్నారు మాకు తెలియదు అయినా సరే సర్వీస్ చేస్తున్నాం కస్టమర్ ఇచ్చిన డబ్బులతోనే మేము బ్రతుకుతున్నాం ఏంటి ఓనర్ గారు ఏమి ఇవ్వట్లేదు తీరా వాళ్ళకి ఏంటి ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది మాకు కూడా దక్కట్లేదు ఇటు వాళ్ళు ఇవ్వలేక కొంతమంది గొడవ పెడుతున్నారు మేము ఎందుకు ఇవ్వాలి బాబు మేము మాకు ఆల్రెడీ ఆ ప్రైజెస్ కట్ చేసుకునే మాకు ఇస్తున్నారు గ్యాస్ మరి మీకెందుకు ఇస్తామని కూడా అంటున్నారు వాటి గురించి కాబట్టి ఈ కష్టకాలంలో ఆదుకోకపోతే ఎందుకండి మాకు ఈ కష్టకాలంలో ఆదుకోమని మేము కోరుకుంటున్నామండి ఈ నెల 14వ తేదీన శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి నిజరూప దర్శనం చందనోత్సవం కోసం చందనం అరగదేత పూర్తయింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో మొదటి విడత అరగదేత చందనంలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి సిద్ధం చేసిన చందనాన్ని శ్రీవారి భాండాగారంలో భద్రపరిచారు ఈ సందర్భంగా గోపాలకృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన స్వామివారి నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తామని అనంతరం తొలి విడత చందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాఘవ కుమార్ అర్చకులు సీతారాముడు తదితరులు పాల్గొన్నారు నిజరూప దర్శనం చందనయాత్ర నిమిత్తం స్వామివారి చందనం అరగతీత పూర్తయినది సుగంధ ద్రవ్యాలతో కస్తూరి పసుపు అనేకమైనటువంటి ఔషధాలన్నీ కూడా అన్నీ కూడా ద్రవ్యాలన్నీ నూరి ఆ యొక్క 125 కేజీలు చందనం ముద్దలం ఈ యొక్క కస్తూరి పసుపుతో పచ్చకర్పూరం కుంకుమ పువ్వు అన్నీ వేసి కలిపి స్వామికి సిద్ధం చేసి ఉంచాం నిజరూప దర్శనం అయిన తర్వాత స్వామికి సహస్రఘట్టాభిషేకం జరుగుతుంది చందనయాత్ర నాడు సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత జరుగుతుంది కోవిడ్-19 ప్రకారంగా భక్తులకి దర్శన భాగ్యం ప్రత్యేకంగా అందరికీ తెలుసున్నదేను దర్శన భాగ్యం ఈ టీవీలో మాత్రమే ప్రత్యేకంగా లైవ్ ఇస్తారు అది చూడవచ్చును స్వామివారి చందన దర్శనం నిమిత్తం భక్తులకు ఈ లైవ్లోనే ఉంటుందని మనవి చేస్తున్నాము స్వామి ఆశీస్సులు భక్తులందరికీ లభిస్తాయి ఈరోజు కార్యక్రమం ప్రత్యేకంగా స్వామివారి భాండాగారం నుండి చందనం ముద్ద తీసి 128 కేజీల్లోనూ 125 కేజీల్లోనూ సుగంధ ద్రవ్యాలు అనేసి చక్కగా భద్రపరచడమైనది ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే స్వామివారికి సహస్రఘటాభిషేకం అయిన తర్వాత పూర్ణ కలశ అని చెప్పి గంగధార నుంచి వస్తుంది ఆ పూర్ణ కలశ తిరుపతి వాస్తవ్యులు ప్రత్యేకంగా దశావతారాలు కలిసి తయారు చేయించారు ఈవో గారు సూర్యకళ వారి చేతుల మీదుగా మాకు అందజేశారు మాకు స్థలాచల గారికి మాకును దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమని ఏఐటియూసీ విశాఖ స్టీల్ అసోసియేషన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ ఏ రామకృష్ణ మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపారు మొదటిసారి అధికారంలోకి వచ్చాక నోట్ల రద్దు తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా కార్పొరేట్ శక్తులకు మోడీ కొమ్ము కాస్తున్నారని జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన 41వ రోజు రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన ఏఐటియూసీ విశాఖ స్టీల్ అసోసియేషన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ ఏ రామకృష్ణ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రత్యక్షంగా 40,000 పరోక్షంగా లక్షల మంది ఉద్యోగులు ఆధారపడ్డ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఆశలతోటి జనం ఎన్నుకోవడం జరిగింది కానీ ఈయన మొదటి విడత వచ్చినప్పుడు
నోట్ల రద్దు తోటి కానీ జిఎస్టీ తోటి కానీ దేశం యొక్క నడుము ఎరగడం జరిగింది. మరొకసారి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అనే వాటిని కూడా దేశంలో ఉంచడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తూ, అంటే స్వతంత్ర కాలం నుంచి కూడా మనం స్వతంత్రం ముందు నుంచి కూడా కాపాడుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ఈరోజు ఐన్ కాడికి కారు చౌక్గా అమ్మటానికి ఒక వ్యాపార సంస్థగా తయారు చేసే ప్రభుత్వం అనే దాన్ని దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ, అందులో మరి ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే 3 లక్షల కోట్ల యొక్క విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 33 వేల కోట్లకి అమ్మడానికి ఈయన ముందు ఈయన మార్కెట్లో పెట్టడం జరిగింది, బహిరంగ మార్కెట్లో. కానీ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు తెస్తున్నటువంటి, అంటే ప్రభుత్వ యొక్క పాలసీల వల్ల నష్టాలు వచ్చినాయి తప్పించి, అలాగే విస్తరణ వల్ల నష్టాలు వచ్చినాయి, అప్పులే పెరిగినాయి తప్పించి, గవర్నమెంట్ పరంగా ఏదైతే వర్క్ పరంగా ఈ రోజు కూడా నష్టం రాలేదు. ఇవాళ 40 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గా 100,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాగే విశాఖ అభివృద్ధిలో ఏదైతే ఉందో విశాఖ అభివృద్ధిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క పాత్ర అనేది చాలా గొప్పది. ఎందు గురించి అంటే విశాఖ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదినాన్ని పురస్కరించుకొని పెదగంట్యాడ సీతానగరం శ్రీ ముచ్చమాంబ అమ్మవారి గుడి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ 75వ వార్డు నాయకులు, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎంతో బలోపేతంగా నడిపిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహానేత పల్లా శ్రీనివాసరావు అని కొనియాడారు. ఆయన నిండి 100 ఏళ్ళు, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దాడు స్వామినాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా పెదగంచేడ 75వ వార్డు సీతానారం గ్రామంలో శ్రీ ముత్తిమమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని ఆ అమ్మవారి తాలూకు ఆశీస్సులు ఆయన పొందాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రాజువాక నియోజకవర్గంలో మరి ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అమరణ నిరాహార దీక్ష చేసి విశాఖ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర మొత్తం మీద ఒక మంచి పేరు ప్రతిష్ట పొందారంటే అది కేవలం రాజువాక ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి వ్యక్తి తాలూకా పుట్టినరోజు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఎందుకంటే భావి తరాలకి మరి తెలిసే విధంగా ఆయన అమరణ నిరాహార దీక్ష చేశారంటే మరి విశాఖ ప్రజలు ముఖ్యంగా ఉక్కు నిర్వాసితులు ఆయనకి అంగీభావం ఆరోగ్య తెలిపారు. ఈరోజు కూడా మరొకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వాసితుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి పెద్దలు చెప్పినట్లుగా ఈరోజు నిర్వాసితుల సమస్యల మీద ఉన్నాయండి, నేను ఉక్కు పోరాటం కోసం అయినా అండి ఆయన ఆమరణ చేసి ఈ యొక్క ఉద్యమానికి చాలా ఊపిరికి వస్తారని మేమైతే భావిస్తున్నాం. నేను ఎలాంటి సందర్భాల్లో చాలా ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చేసుకోవాలని, ఆయన ఆరోగ్యం భగవంతుడి దేవుల కుటుంబం అందరూ కూడా. కరోనా బాధితులను మానవతా దృక్పథంతో సేవలందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడారు. 104 కాల్ సెంటర్ పనితీరును మరింతగా మెరుగుపరచాలని, కాల్ చేసిన ప్రతి వ్యక్తికి ఖచ్చితమైన సమాచారం అందించాలన్నారు. జిల్లా స్థాయిలో ఆక్సిజన్ సెల్ ఏర్పాటు చేసి రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారుల సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డీసీపీ, ఎస్పీ, సహాయ కలెక్టర్లు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, డిఎంఎండ్హెచ్ఓ తదితరులు పాల్గొన్నారు. చేసుకోమని చెప్పి నేను కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. దట్ ఈస్ అవర్ సిగ్నేచర్. 104 అనేది రాష్ట్రంలో ఉన్న 104ను అనుసంధానంగా ప్రతి కలెక్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా 104ను అనుసంధానం చేయాలి. కలెక్టర్ షుడ్ ఓన్ 104. ఏదైనా జిల్లాలో 104కు ఫోన్ చేస్తే ఆ రెస్పాన్స్ సరిగ్గా లేదు అని చెప్పే మాట వస్తే అది దయచేసి ప్రతి కలెక్టర్ కూడా తన తల తీసేసినట్టుగా భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కన్సర్న్డ్ జేసీ హూస్ ఇన్ఛార్జ్ ఆఫ్ 104 వాళ్ళు కూడా అదే రకమైన ప్రిస్టేజ్గాను దాన్ని భావించమని చెప్పి కోరుతా ఉన్నా.
అదే రకమైన ప్రైడ్తో దాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 104కు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సాటిస్ఫాక్టరీ లెవెల్తో ఆ 104కు రెస్పాన్స్ అనేది ఉండాలి. కాల్ ఎత్తకపోవడం కానీ, కాల్కు రిప్లై చేయకపోవడం కానీ, కాల్లో ఎస్ఎల్ఏ ప్రకారం టైం ప్రకారం మందులు కేటాయింపులు కానీ, క్వారంటైన్ సెంటర్లో చేర్చడం కానీ, హాస్పిటల్లో బెడ్ అవైలబుల్గా చేసి వాళ్ళని చేర్పించడం కానీ, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ఇవన్నీ కూడా వీఆర్ సైనింగ్ ఆఫ్, వీ నీడ్ టు ఓన్ దెమ్. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆరోగ్యశ్రీలో నాట్ ఓన్లీ హిస్ కోవిడ్ కేర్ మేడ్ పార్ట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ, బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ రూపాయి డబ్బుకు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి పేదవాడికి 104 నెంబర్కు ఫోన్ చేస్తే చాలు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే జాబితాలో అత్యధికంగా కూడా మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్తాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. హాస్పిటళ్లలో ఆక్సిజన్ జాగ్రత్తగా వినియోగించాలి. జిల్లాలో 80 టన్నుల వరకు అవసరం పడుతుందని డాక్టర్ పివి సుధాకర్ అంచనా. లోకో పైలట్లను కోవిడ్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సిన్ వేయించండి. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ యూనియన్ డిమాండ్. జిల్లాలో 100,000 దాటిన కరోనా బాధితులు, వ్యాక్సినేషన్ ముందస్తు జాగ్రత్తలే మనకు రక్ష. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని నర్సుల డిమాండ్. ఏళ్లుగా పనిచేస్తున్న గుర్తించిన యాజమాన్యాలు కోవిడ్ బారిన పడితే వైద్యం అందించాలని గ్యాస్ డెలివరీ బాయ్స్ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.